హలో. హాయ్. ఏంటి వాళ్ళ నక్షత్రం చాలా బ్రైట్ గా మెరుస్తుంది. నా టార్గెట్స్ అన్ని పూర్తి అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆనందానికి కారణం అదే. అందుకు నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. గిఫ్ట్? ఏంటా గిఫ్ట్? వైన్. వైన్? నేను రోజు తాగేదే. బట్ టుడే ఈ స్పెషల్. ఏంటో స్పెషల్? జస్ట్ ఎ మూమెంట్. ఐ కాంట్ వెయిట్. మనం బతకాలంటే వాడిని చంపేయను. ఇద్దరిని చంపాల్సిన అవసరం లేదు. ఆ జేడి గాని వేసేస్తే అది ఆటోమేటిక్ గా చూస్తుంది. రే నాన్నా, యు ఆర్ కరెక్ట్ రా. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ జేడి గాడు క్రూరంగా చావాలి. అది చూసి నక్షత్రం బెదిరిపోవాలి. మనం ఏంటో దానికి తెలియాలి రా. పల్లె పని బావా, దాన్ని కూడా ఏం చేసే? ఓరి పిచ్చిన బాంబర్ది, అది ఒక్కసారిగా చావకూడదురా. కుళ్ళి కుళ్ళి చావాలి. ఏమైందిగా? అవును వస్తున్నారు. ఈ ల్యాండ్ మీకు అమ్మేద్దాం అనుకుంటున్నాను. సడన్ చేంజ్ ఏంటి? మొన్న అడిగితే అమ్మనన్నావుగా. సార్, మిమ్మల్ని ఎదిరించి రిస్క్ తీసుకునే కన్నా మీకే అమ్మేసి రిలాక్స్ అవటం బెటర్ అని. లేట్ అయినా నాకు నచ్చిన మాట చెప్పావు. సాయంత్రం వచ్చి క్యాష్ కలెక్ట్ చేసుకో. అలాగే సార్, ఈ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి. జేడి, నువ్వేదో పెద్ద పోటుగాడు అనుకుంటే గుడి ముందు గుడ్డంలా తడుముకుంటున్నావేంట్రా. రే, దాన్ని తీసుకురాండ్రా. ఇప్పుడు తెలుస్తుందిరా నీకు. ఏ మమ్మర ప్రేమికుడు రా, భలే పిలుచుకుంటున్నారు. రే, ఇప్పుడే నీ కళ్ళ ముందు చేస్తున్నాడ్రా. తనకి దీనికి సంబంధం లేదు. తనని వదిలే, వదిలే. దీన్ని వదిలేయాలంటే నువ్వు నా కాళ్ళ మీద పడాలి. ఒక ఆడదాని అందానికి ఇలా బానిసాయి కాబట్టి కుక్క చావు చావాల్సి వచ్చింది. దీన్ని కూడా ఫినిష్ చేద్దామంటావా? వీన్ని ఫినిష్ చేయడమే మన పని. దీని సెటిల్మెంట్ మా నాన్న చూసుకుంటాడు. పదండ్రా. వెళ్ళండి.
ఇల్లంతా సెట్ చేయండి, ఒక్కరిని వదలొద్దు, ఇంచి వెతకండి, వెళ్ళండి. ఎందుకు సార్, ఎందుకు నా ఇల్లు సెర్చ్ చేయమంటున్నారు? నువ్వు చేస్తున్న ఇల్లీగల్ వ్యాపారాల గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే చేస్తున్నాను. What do you mean? మరీ అంత రియాక్ట్ అవ్వకు. ఇదిగోండి సార్, ఈ నక్షత్రం మీద నువ్వు ఏమని కేసు పెట్టావో చెప్పు. మాది వైజాగ్ సార్. ఈ నక్షత్ర సినిమాలో ఆఫర్లు ఇప్పిస్తానంటే వచ్చాను సార్. కానీ మేం వ్యభిచారం చేస్తేనే సినిమాలో ఆఫర్లు వస్తాయని నమ్మించి మమ్మల్ని మోసం చేసి మాతో వ్యభిచారం చేయిస్తుంది. అలా అని కేసు పెట్టాం. సార్, ఇతను వీడియోగ్రాఫర్ సార్. ఇతని దగ్గర ఈ కెమెరా, కొంతమంది విఐపీల బ్లూ ఫిల్మ్ దొరికాయి సార్. విన్నావుగా, అది మ్యాటర్. వీళ్ళెవరో నాకు తెలీదు, వీళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయం నీకు నాకు కూడా తెలుసు. కానీ మీడియాకి నేనేం చెప్తానో తెలుసా? ఉద్యోగాల పేరుతో అమాయకులైన కొందరు ఆడపిల్లల్ని చేరదీసి వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నావని, నీ టాలెంట్తో పెద్ద పెద్ద విఐపీల్ని ఇంటికి పిలిపించుకొని మాయమాటలతో గదిలోకి పంపించి నీ దగ్గరున్న సినిమా ఫోటోగ్రాఫర్లతో ఫోటోలు వీడియోలు తీయించి బ్లాక్మెయిల్ చేస్తున్నావని చెప్తాను. ఏం పీకు తావే సినీ తార నక్షత్ర, ఎంత దిగజారిపోయారా? నన్నేవి చేయలేక ఇలా దొంగ కేసులో ఇరికిస్తారా? మిమ్మల్ని వదల్లో. మా డిఎస్పి గారికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటే నిన్నెలా సుఖంగా బతకనిస్తానే. మా జేడీ గారితో పాటు నిన్ను కూడా వేసేవాళ్ళం, కాకపోతే చంపితే ఒకేసారి చేస్తాం. అదే జైల్లో వేస్తే 14 ఏళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడుస్తాం. అందుకే మా డిఎస్పి గారు ఇలా ప్లాన్ చేశారు. ఏడ్చించాలేగా నీకు పడుకో, పొద్దున్నే కోర్టుకెళ్ళాలి.